మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి సమక్షంలో మేడ్చల్ షామీర్పేట మూడుచింతలపల్లి మండలాల్లో గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. ప్రతి ఒక్కరూ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి పాటుపడాలని మంత్రి మల్లారెడ్డి సూచించారు. సైదాబాద్ బాలిక హత్యాచారం చేసిన నిందితుని ఎన్కౌంటర్ చేయాలని మంత్రి మల్లారెడ్డి మీడియాతో అన్నారు. మేడ్చల్, షామీర్పేట మరియు మూడుచింతలపల్లి మండలాలు టిఆర్ఎస్ నూతన గ్రామ కమిటీల ఎన్నిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి నూతన గ్రామ కమిటీ సభ్యులకు కండువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. తన చురుకైన ప్రసంగంతో నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఉత్సాహాన్ని నింపారు. గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు గ్రామ కమిటీలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ కమిటీలు కానీ అన్ని కమిటీలు కంప్లీట్ చేసి 15 తారీఖు లోపల సబ్మిట్ చేయాలన్నారు. తప్పకుండా ఆయన ఆదేశాల మేరకు రేపు 15 తారీఖు కాబట్టి ఈరోజు అందరికి కూడా కంప్లీట్ చేసి వాళ్ళ వాళ్ళకు ఫైనల్ సెలెక్ట్ అయిన వాళ్ళకి అందరికి కూడా ఫైనల్ ఇచ్చి ఫోటోలు దిగి వాళ్ళకి పంపించి వాళ్ళ కార్యవర్గం సర్టిఫికెట్లు అన్నీ కూడా వాళ్ళ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళదంతా కూడా మా ఆదేశాలు పెద్దలకు హైకమాండ్కు తప్పకుండా రేపు సబ్మిట్ చేస్తాం. ఏదేమైనా తెలంగాణలో దేశంలోనే ఏదన్నా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీ. ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న ప్రాంతీయ పార్టీలో కొత్త రాష్ట్రంలో ఇంత పెద్ద మెంబర్షిప్ ఉండడం, 61 లక్ష మెంబర్షిప్ ఉండడం దేశంలోనే ఒక చరిత్ర. మనం చూస్తున్నాం పెద్ద పెద్ద జాతీయ పార్టీలు ఉన్నాయి, పేరుకే ఉన్నాయి చెప్పుకుంటేందుకు 130 ఏళ్ళు, 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, కానీ అక్కడ మెంబర్షిప్లు లేరు, ఓ మనుషులు కూడా లేరు, ఓ క్యాడర్ కూడా లేదు, ఓ కార్యకర్తలు కూడా లేరు. ఎందుకంటే వాళ్ళు 60-70 సంవత్సరాలు పరిపాలించారు. సీఎంలు వాళ్ళే ఉండ్రి, పీఎంలు వాళ్ళే ఉండ్రి, ప్రజలు కానీ ప్రజలకు చేసింది ఏమీ లేదు. వాళ్ళని మైనార్టీలను కానీ, దళితులను కానీ, బీసీలను కానీ, ఓసీలను కానీ, ప్రతి ఒక్కరికి ఓటు బ్యాంకు వాడుకున్నారు కానీ, వాళ్ళ ఓట్లు వేపించుకున్నారు కానీ, వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళకు మంచి చెడ్డలు కానీ, వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వాళ్ళకు బాగోలు కానీ ఏ పార్టీలు కూడా గత 70 సంవత్సరాల సంస్కృతి. అదే మన సీఎం కేసీఆర్ గారు ఒక ఉద్యమం చేసి ప్రాణం తెగించి కొన ప్రాణం దాకా చేసి పోయి మన తెలంగాణ సాధించుకొని ఈరోజు గత 7 సంవత్సరాల సంది కూడా తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాధించింది. 6 సంవత్సరాలు చిన్నారిపై అగాధ్యం జరిగింది. రాష్ట్ర మంత్రి హోదాలో మీరు ఎందుకు ఇంతవరకు తప్పకుండా ఎన్కౌంటర్ చేయాలి, తప్పకుండా వాడిని పట్టుకుంటాము, ఎన్కౌంటర్ చేస్తాము, ఇడిచేదే లేదు. ఆ కుటుంబాన్ని మీరు ఇంతవరకు ఎందుకు పరామర్శించలేదు? తప్పకుండా చేస్తాము, పరామర్శిస్తాం. ఇప్పుడు చూడు, పోయి అడగ పోగానే చేయగానే కాదు, తప్పకుండా మా మొత్తం ఓదార్పు చేస్తాం, తప్పకుండా నష్టపరిహారిస్తాం.